హలో గైస్ వెల్కమ్ టు హోస్ఫంగా మా క్వీన్ దిసిస్వాణి ఈ రోజు మీ అందరికీ రాయలసీమ స్పెషల్ రెసిపీ రాగి సంగట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చూసేసేయండి అంతేకాకుండా రాగి సంగటిలోకి ఏ కర్రీస్ వేసుకొని తింటామో కూడా చూపిస్తాను ఇంకా ఇక్కడ రెసిపీలోకి అయితే ఫస్ట్ రైస్ కావాలి నేనైతే ఇక్కడ క్వాంటిటీ ఎయిట్ మెంబర్స్ కి కాబట్టి ఫోర్ కప్స్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను అండ్ అందరం కూడా బాగా తినే వాళ్ళమే ఉన్నాం మీరు మీ ఇంట్లో తగ్గట్టుగా ఇప్పుడు సపోజ్ టూ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ అనుకోండి ఒక కప్పు రైస్ తీసుకోండి అండ్ ఇంకా రేషియో వైజ్ కూడా కూడా చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు రాగి పిండి ఎక్కువ వేసుకొని రైస్ తక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు ఓన్లీ రాగి పిండితో రాగి సంగతి చేసుకునే వాళ్ళు ఉంటారు బట్ మేమైతే టూ కప్స్ ఆఫ్ రైస్కి ఒక కప్ ఆఫ్ రాగిపిండి తీసుకుంటాము సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కదా మన స్టైల్లో చూపిస్తున్నాను చూసేసేయండి ఇంకా ఫస్ట్ అయితే రైస్ని క్లీన్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ ఇస్ టు ఫోర్ రేషియోలాగా వాటర్ని యాడ్ చేసుకోండి ఒక కప్పుకి నార్మల్గా అన్నంలోకి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తారు కదా బట్ ఇక్కడైతే ఒకటికి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకోండి అండ్ ఇంకా గిన్నె కూడా వెడల్పుగా ఉన్నట్టుగా చూసుకోండి ఎందుకంటే మనం నెక్స్ట్ ప్రాసెస్లో కుక్ చేసేటప్పుడు ఈజీగా ఉండాలి అందుకనేసి ఇంకా చూడండి రైస్ అయితే ఉడకబట్టింది ఉడకబట్టినప్పుడు ఇందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అయితే నేను వీడియో తీయలేదన్నమాట సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకా ఈ రెసిపీలోకి ఏమేమి తింటే బాగుంటుంది అని అంటే నాటుకోడి పులుసు అని అందరూ చెప్తారు నాటుకోడి పులుసు ఎప్పుడు ఫేమస్ ఏ బట్ మేమైతే మా ఇంట్లో వెజ్ ఉన్నప్పుడు ఏం తింటారు వెజ్కి అయితే నేను రోజు బ్యాలపు పులుసు అంటాము పప్పుతో చేసే బేళ్ళ పులుసు అదే పప్పు అంటే మళ్ళీ ఏ పప్పు అనుకున్నారు కందిపప్పుతో చేసుకునే బేళ్ళ పులుసు అయితే చేస్తూ ఉంటాము అండ్ అలాగే మా స్టైల్లో కొన్ని ఏరియాస్లో పానకం తింటాము పానకం కూడా చేస్తున్నాను అండ్ ఇంకక్కడ చూడండి రైస్ అయితే ఉడకబెట్టేసింది ఇంకా మనము మంటని మీడియంలో పెట్టేసుకొని ఇంకా పూర్తిగా అయ్యేంత వరకు కుక్ చేసేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ పులుసు ఎలా చేసుకోవాలంటే కందిపప్పుని రెండు కప్పులు తీసుకొని వాష్ చేసి అందులో కొద్దిగా వాటర్ అండ్ అలాగే పసుపు యాడ్ చేసుకొని ఒక్క విజిల్ రానిచ్చాను బట్ మన కుక్కర్ కొంచెం బాగా పనిచేస్తుంది కొంచెం మెత్తగానే అయిపోయింది అనమాట నార్మల్గా పులుసు అంటే కొంచెం గట్టిగానే ఉండాలి బాల్లు అందుకనేసి ఒక్క విజిలే అని చెప్పాను నెక్స్ట్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి వాటర్ మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా చూడండి అలా అవ్వాలి అండ్ అలాగే చింతపండు పులుసు లేదని అంటే ఇలా చింతపండును కూడా యాడ్ చేసేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మనకి ఇదేం కనిపించకూడదు ఉండకూడదు అంటే పులుసులాగా చేసుకొని వేసుకోవచ్చు ఇలా మొత్తానికైతే పప్పునైతే రెడీ చేసుకున్నాము వినపకూడదు అనమాట అలానే వదిలేయాలి ఇంకా దీనికి పోపు చేసేసుకోవాలి ఇందులోకి ఎలా చేయాలంటే బాండి పెట్టి ఆయిల్ వేసి రెగ్యులర్ పోపు దినుసులు ఏమేస్తామో అవి వేసేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిటపట అన్న తర్వాత ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకున్నాను అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి ఈ ఆనియన్స్ అండ్ వెల్లుల్లి బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట సో కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా అని కూడా యాడ్ చేసుకోండి ఆప్షనల్ అనమాట రాయలసీమలో చాలామంది అని అయితే వాడరు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే మా ఇంట్లో అసలు వాడిందే లేదు బట్ నేనైతే పెళ్ళైన దగ్గర నుండి ఇంకోన యాడ్ చేస్తున్నాను ఆ టేస్ట్ తెలిసిన దగ్గర నుండి ఇంకా అలా అయితే ఇంకా మొత్తానికి కర్రీల్స్ ఏవే వేసినా కానీ ఇంకొనైతే యాడ్ చేస్తుంటాను అనమాట టేస్ట్ బాగుంటుంది అబ్జర్వ్ చేశాను అందుకే ఇంకా వదిలిపెట్టలేదు అనమాట ఇంకొని యాడ్ చేసుకున్నాక ఇందులోకి కరివేపాకు అండ్ అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి అండ్ ఇంకా కారం పొడి అయితే మీరు ఇప్పుడే వేసేసుకోండి వేసుకున్న తర్వాత కలిపేసి ఇందులోకి మనం ఏదైతే బెల్లపులుసు అని అంటున్నాం కదా ఆ బ్యాళ్ళు అయితే వాటర్ వాటర్ వాటర్గా ఉండే పులుసునే బేళ పులుసు అంటాం అనమాట మా ఏరియాలో దానికి ఆ పేరు అనమాట సో ఇలా వేసేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడ్డంత ఉప్పు అండ్ అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి అయితే ఫస్ట్ టైం మా ఇంట్లో ధనియాల పొడి బయట నుండి తెచ్చుకొని వేస్తున్నాను నార్మల్గా ఇంట్లోనే చేస్తూ ఉంటాను ఇంకా కొన్నిసార్లు పని వల్ల చూసుకోలేదు స్టాక్ అయిపోయినట్టుగా అందుకనేసి అలా జరిగింది అండ్ ఇంకా టేస్ట్ చూశాను ఉప్పు అయింది అనమాట సో పప్పులో కాలేసినట్టు అయింది ఇంకా వెంటబడి ఏం చేశాను మన తెలివికి తగ్గట్టుగా ఉప్పు ఎక్కువ అయితే ఆలుని కట్ చేసి వేసుకోండి అని చిట్కా గుర్తొచ్చింది సో వెంటబడి ఆలులు ఎన్ని ఉంటే అన్ని తీసేసుకొని వేసేస్తున్నాను వేసామంటే డౌట్ వస్తుంది ఇంట్లో వాళ్ళకి ఎందుకు ఒకటే వేసామని సో అలా డౌట్ రాకూడదు అంటే కొన్ని ఎక్కువగా వేస్తే డౌట్ రాదు కదా ఆలూలోకి ఇలా వేసి కర్రీ చేసామని చెప్పొచ్చు అన్నట్టుగా ఆలులన్నీ యాడ్ చేసాను సో మొత్తానికి అయితే సాల్ట్ అయితే తగ్గిపోయింది సో మీరు కూడా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి మంచిగా యూస్ అవుతుంది అప్పుడప్పుడు వంటలు చేసేటప్పుడు తప్పులు కూడా జరుగుతాయి కదా అందుకనేసే చూపిస్తున్నాను ఇంకా ఆలూలు అయితే వేయాల్సి వచ్చింది నార్మల్గా అయితే మా స్టైల్లో అయితే పులుసులో ఆలు ఏమి వేయరు ఇంకా నేను చూపించాను కదా ధనియాల పొడి వేసి కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసి వదిలేస్తారు ఉడికించి ఇంకా అలా అన్నట్టుగా బ్యాలపులుసు రెడీ అన్నట్టు ఇంకా మనం చేసిన తంటల వల్ల అలా అయింది ఇంకా రైస్ చూడండి అన్నం ఉడికిపోయింది అన్నట్టుగా మామూలుగా మనం రైస్ ఎలా తిన్నామో అలా ఉడికింది బట్ ఇంకా రాగి సంగటి కాబట్టి పూర్తిగా మెత్తగయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఏం చేస్తాం క్వాంటిటీ ఎక్కువైనప్పుడు ఇంకా కాస్త ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి ఎక్కువ టైం పడుతుంది ఆ బిట్వీన్లో మా స్మెల్ అయితే నేను వంట చేస్తా అని ఇంకా సంకెక్కేసింది అనమాట ఇంకా ఆమెకు చూపించుకుంటూ స్మెల్లు టేస్ట్లు చూపించుకుంటూ చేస్తున్నాను అనమాట ఇంకా చెప్తున్నాను టెన్ మినిట్స్ వెయిట్ చేయి తిందు అనేసి ఇంకా ఒప్పుకుంది అండ్ చూడండి ఇంకా పులుసు కూడా ఉడుకుతుంది ఇంకా చెప్తున్నాను మా స్మైలికి వంట ఇలా చేయాలమ్మా ఆడపిల్లగా పుట్టావు ఫ్యూచర్లో వంటలు మనకే బాధ్యత అనేసి అదేదో మరి బాధగా ఉంది ఆడపిల్ల పుట్టినందుకు సంతోషమే కానీ వంట రూమ్లోనే మన జీవితం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు సో అలా నేనైతే ఇంక ఈ బేళ పులుసు దాన్ని టేస్ట్ చేస్తున్నాను ఇంకా బిట్వీన్లో మా స్మైలీని నేను టేస్ట్ చేస్తా నేను టేస్ట్ చేస్తా అని వస్తుంది బట్ మొత్తానికి టేస్ట్ చేశాను సెట్ అయ్యింది ఇంకా అలా మా బలపులుసు స్టోరీ అలా అయ్యింది అన్నట్టుగా ఏం చేస్తాము కొన్నిసార్లు అలా అవుతూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా పానకంని ఎలా చేసుకోవాలని పానకానికి అయితే బెల్లం ఇక్కడైతే మా ఇంట్లో క్వాంటిటీ కొంచెం అందరూ తింటారు సో తింటారు అన్నట్టుగా రెండు డల్లాల బెల్లం తీసుకున్నాను అనమాట డల్లా అంటాము ఆ రౌండ్ని ముద్దని డల్లా అంటాం అనమాట సో అలా రెండు డల్లాల బెల్లాలని అలా మొత్తానికైతే కట్ చేసేసాను నేను స్టార్టింగ్లోనే అన్నంలో వేసాను అనుకుంటున్నాను వీడియో చూస్తే కానీ అర్థం కాలేదు అన్నం ఉడికిన తర్వాత వేసాము సాల్ట్ సో చూడండి కదా ఈ స్టేజ్లో కూడా మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు పర్లేదు సో మొత్తానికైతే రుచికి సరిపడ్డ సాల్ట్ని అయితే యాడ్ చేసేసాను చేసేసి కలుపుకోవాలి ఇంకా అన్నం చూసారా దగ్గరగా అయ్యింది ఈ బిట్వీన్ స్టేజ్లో కూడా ఇంకా టైం ఉంది ఇంకా కుక్ అవ్వాలన్నమాట పూర్తిగా కుక్ అయిన తర్వాతనే చేయాలి లేదంటే హడావిడిగా మనం చేయలేము అన్నట్టుగా ఇంతలో మన బేళ పులుసు కూడా రెడీ అయింది అన్నట్టుగా ఎందుకంటే ఆలూలు ఉడికిపోయాయి మనం చేసిన ప్రాసెస్కి బేళ పులుసు కాస్త సాంబార్ లాగా అయిపోయింది ఏం చేస్తామో కొన్నిసార్లు అలా అయిపోతూ ఉంటుంది చూడండి ఇక్కడ ఆలు కూడా బాగా కుక్ అయిపోయింది ఆలుని మనం అలా స్పూన్తో అనగానే అలా కట్ అయిపోయింది ఇంకా ఆలు కుక్ అయిందంటే ఇంకా ఈ సాంబార్ అనాలో లేదంటే బేాలపులుసాలలో ఏదో అది రెసిపీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే బాగుండే ఇంకా నెక్స్ట్ సైడ్ డిష్ పానకము పానకం మస్ట్ అండ్ షుడ్గా తింటాం మేమైతే సో అందుకనేసి ఈ రెసిపీని చూపిస్తున్నాను రెండు డల్లాల బెల్లంకి రెండు టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకండి ఎందుకంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది బాయిలింగ్ టైం అండ్ అలాగే టేస్ట్ కూడా పల్చగా అయితే స్వీట్నెస్ రాదు అందుకనేసి వాటర్ తక్కువగానే యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి అయితే ఇంకా మనం పానకాన్ని అయితే పొయ్యి మీద పెట్టేసి పూర్తిగా కరిగిపోయేంత వరకు వెయిట్ చేస్తున్నాము తర్వాత ఇంప్యూర్ ఏమన్నా ఏమైనా ఉంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చు అన్నట్టుగా అండ్ ఇంకా మెయిన్ వైల్ రైస్ బాగా ఉడికిపోయింది చూడండి అలా అన్నం వెతుకు పట్టుకోగానే అలా అన్నం అంటే చాలు మొత్తం అలా స్మాష్ అయిపోవాలి అయిపోయిందంటే మనకు ఇంకా రెసిపీ రెడీ అన్నట్టుగా ఇంక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే చూడండి వాటర్ కూడా కాస్త ఉండాలి వాటర్ మరీ అసలు ఉండకుండా చూసుకోకూడదు వాటర్ ఒకవేళ ఈ ప్రాసెస్లో తక్కువ అయితే కొద్దిగా మళ్ళీ ఒక రెండు గ్లాసులు యాడ్ చేయండి ఎంత ఎక్కువ క్వాంటిటీ పడుతుందంటే అంత ఎక్కువ క్వాంటిటీ అదే మనం పొంగల్లోకి చేసుకుంటే ఎక్కువ వాటర్ పడుతుంది కదా అలానే అన్నట్టుగా ఇంకా ఇందులోకి చెప్పాను కదా రేషియో మనం తీసుకున్న ఫోర్ కప్స్ ఫోర్ కి టూ కప్స్ ఆఫ్ రాగి పిండి అయితే సరిపోతుంది ఇక్కడ నేనైతే రెండు కప్ల రాగి పిండిని అయితే వేస్తున్నాను వేసిన తర్వాత ఏం చేయాలో కూడా చెప్తున్నాను ఆ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి మనం ఎంతైతే రాగి పిండి వేస్తామో అలా పైనే వేసేయాలి వేసిన తర్వాత మనం అసలు కలపకూడదు అది టిప్పు మనం కలిపామంటే మొత్తం అంతా మాడిపోతుంది అందుకని అలా చేయకూడదు అన్నట్టుగా సో చూసారు కదా అలా గిన్నెకు కూడా అతుక్కోకుండా అంత మిడిల్ పార్ట్లోనే వేసేసుకొని మూత పెట్టేయాలి మూత పెట్టి ఇప్పుడు మనం వాటర్ ఉన్నాయి కదా ఆ రైస్లో ఆ వాటర్ అంత దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేయాలి అలా కుక్ చేసినా కూడా రాగి పిండి తొందరగా ఉడికిపోతుంది మేమైతే అలానే చేస్తాం అన్నట్టుగా ఇంకా ఆ ప్రాసెస్కి టైం పడుతుంది కదా ఆ బిట్వీన్లో ఈ పానకం పొయ్యి మీద పెట్టాము అది మొత్తం కరిగిపోయింది బెల్లము ఆయన ఇంకా స్ట్రెయిన్ చేద్దామని చూస్తున్నాను ఎక్కువగా కనిపించలేదు కాకపోతే ఉన్నాయన్న డౌట్తో అయితే స్ట్రెయిన్ చేస్తున్నాను ఇంకా ఈ పానకాన్ని అయితే నార్మల్గా ఇంట్లో వాళ్ళు స్ట్రెయిన్ ఏం చేయరు డైరెక్ట్గా చేసి కింద ఉన్నది పాడేస్తారు బట్ మనం అంత తింటామన్న హోప్తో అలా చేస్తున్నాను అన్నట్టుగా ఒరిజినల్ బెల్లం అయితే ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే చెరుకుతో చేస్తారు కాబట్టి ఆ పుల్లలు అవి ఇవి వస్తాయి బట్ ఇప్పుడు దొరికేది ఎక్కడ ఒరిజినల్ అండి అడల్టరేట్ బెల్లమే కదా అందుకే ఏం దొరకలేదు ఇంకా నెక్స్ట్ మనము మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకున్నాము కదా ఈ అన్నం ఇంకా రాగి సంగటి అయితే రెడీ అవుతుంది చూడండి ఇంకా గరిట పెట్టి చెక్ చేస్తున్నాను ఇంకా వాటర్ లెవెల్ ఉందా లేదా అని దాదాపు ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయాయి ఇంకా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా తెడ్డు కానీ ఇలా పెద్దగా ఉన్న చలాకు తీసుకొని రాగి సంగటి గడ్డలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకు మొత్తం రైస్లోకి పొడి వేసాం కదా అదంతా కలుస్తుంది అండ్ అలాగే మన ఎనర్జీ కూడా కాస్త ఎక్కువగా పెట్టాలన్నట్టుగా లేదు అని అంటే మొత్తం అంత గడ్డలు గడ్డలాగా ఫామ్ అయ్యి రాగి సంగటి రాదు అందుకనేసి ఇలా చేయాలన్నట్టుగా నార్మల్గా మా ఇంట్లో అయితే కట్ట అంటాం కదా అదే స్టిక్ ఉంటుంది కర్రతో చేసింది పెద్దగా దాంతోనే కలుపుతారు అమ్మ వాళ్ళు ఈ స్పూన్లు ఆ సలాకులు అయ్యేలాగా లేదనేసి ఇలా మా ఇంట్లో ఒక చెక్కతో ఉన్న స్పూన్ ఉంటే అది తీసేసుకొని మా చెల్లి ఇంకా తన ఎనర్జీ అంతా పెట్టి కలిపేస్తుంది సో చూడండి ఇలా మొత్తం అంతా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలండి లేదంటే మీద పడుతుంది అండ్ అలాగే తాకుతుంది కూడా వేడిగా ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇంకా చూడండి కాస్త ఎనర్జీతో కూడుకున్న పని కదా అందుకనేసి కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అండ్ ఇంకా ఇది వేడిగానే ఉంది అండ్ ఇంకా పట్టుకొని ఒకరు పట్టుకొని ఒకరు చేద్దామన్నా కానీ అవ్వట్లేదు అందుకనేసి మా చెల్లి నేనే చేస్తాలే అని చెప్పేసి చేస్తూ ఉంది అండ్ ఇంకా చూడండి రైస్ దగ్గర దగ్గరగా కలిసిపోయింది బట్ ఇంకా బాగా కలవాలి అని అంటే ఒక్క రెండు నిమిషాలు అలా కలుపుకొని మూత పెట్టి ఇంకా మంట నారిపేసి కాసేపు ఉన్నాక కలుపుకోండి అంటే ఎక్కువ టైం లేదు బట్ ఇన్ బిట్వీన్లో మనం చేసుకున్న వంటలు కూడా ఉన్నాయి కదా అవి మేనేజ్ చేయాలనేసి ఇంకా మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు అయితే గ్యాప్ ఇచ్చాము రాగి సంగటి చేసుకోవడము ఈజీనే బట్ ప్రాసెస్ ఉంటుంది కదా చాలా లెంత్ ప్రాసెస్ అన్నట్టు అండ్ ఇంకా మన పానకం కూడా రెడీ అయిపోయింది చూసారా పానకం కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలి తీయగా ఉండాలి కొంచెం టచ్ చేయంగానే సో అలా ఉంటేనే సిరప్ బాగుంటుంది లేదు అని అంటే పల్సగా టేస్ట్ అయితే బాగోదు అందుకనేసి కొంచెం వాటర్ తక్కువ వేసుకొని కుక్ చేసుకోండి ఇంకా నేనైతే ఈ పానకం అయితే రెడీ అయిపోయిందని చూపిస్తున్నాను సో మన వాళ్ళందరూ ఆ స్మెల్కి ఇంకా వంట అయ్యిందా వంట అయ్యిందా అని అయితే వచ్చి పలకరిస్తూ ఉన్నారు బట్ ఇంకా కాసేపు ఆగండి అని చెప్పి ఆపాము బట్ వాళ్ళ ఆకలి మాత్రం ఆగట్లేదు అని అంటుంటే ముందు చేసిన గులాబ్ జామ్ అయితే పెట్టించాము సో వాళ్ళు అయితే గులాబ్ జామ్ తింటున్నారు ఇంకా మా అయితే ఇంకా గులాబ్ జామ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చేస్తారా ఇంకా పెడతారా అని వస్తూనే ఉన్నారు ఉన్నప్పుడు తినమంటే మాత్రం అసలు తినరు అదే అయిపోతుంది అని అంటే మాత్రము ఎగబడుతూ ఉంటారు సో అదే చూస్తూ ఉంటాము ఇంట్లో ఎప్పుడు ఇంకా ఐదు నిమిషాల తర్వాత మనమైతే ఇంక ఈ పైన పెట్టుకొని కలిపేలాగా లేదు ప్రాసెస్ అనేసి కింద పెట్టేసుకొని బాగా కలుపుకొని ఇంకా ముద్దలు చేయాలి సో అందుకనేసి ఇంకా కింద కూర్చుంటేనే ఫ్లెక్సిబుల్ అనేసి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది ఫస్ట్ అయితే కింద బండ మీద జరగకుండా ఉండడం కోసం ఒక క్లాత్ అయితే వేసుకోండి ఆయన కాళ్ళ మధ్యన కూడా ఒక క్లాత్ పెట్టేసుకొని కాళ్ళతో గట్టిగా పట్టేసుకొని ఇంకా మామూలుగా పప్పు ఎలా అనుకుతామో అలానే అన్నట్టుగా సో ఇక్కడ మనం తీసుకున్న కట్ట ఉంటుంది కదా చెక్క కట్టతోని గట్టిగా అలా 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 కింద వరకు కలుపుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా కొంచెం ఎనర్జీ అని చెప్పాను కదా ఎనర్జీ అండ్ ఎఫర్ట్ పెట్టాల్సిందే లేదు అని అంటే మనకు ముద్దలు రావు సో అందుకనేసి ఇలా కలుపుకోవాలి అప్పట్లో రాగి సంగటి అని అంటేనే చాలా ఇష్టంగా తయారు చేసేవాళ్ళు అండ్ అంత ఎనర్జీ పెట్టేవాళ్ళు కాబట్టి అలాంటి వంటలు కూడా చేసేవాళ్ళు అన్నట్టు ఇప్పుడు కాలంలో మన వాళ్ళ అంతా సింపుల్ లైఫ్ కాబట్టి సింపుల్ సింపుల్ రెసిపీలే చేసుకుంటున్నాము ఎంత ప్రాసెస్ ఉందని తెలిస్తే ఎవరు చేయను కూడా చేయరు అందుకే బయట కొనుక్కుంటూ ఉంటారు సో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది మా ఇంట్లో బాగా ఫ్రీక్వెంట్గా చేయడం వల్లనే నాకు అసలు తెలియదు బయట ప్రపంచంలో ఎలా కొనుక్కొని తింటారు కూడా సరిగ్గా వెళ్ళన్నట్టు అయితే కొంతమంది స్టార్టింగ్లో నా ఫ్రెండ్స్ రాగి సంగటి నాటుకోడి పులుసు వెళ్ళి తిందామా బాగుంటుందని అంటే ఏంటి రాగి సంగటి కూడా అమ్ముతారా కొనుక్కొని తింటారా ఏంటి ఇదంతా అని అనుకునేదాన్ని అంతే కదా ఏదైనా వాల్యూ అది లేకుంటేనే పెరుగుతుంది ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో హెల్త్ అనేది పెద్ద వాల్యూతో సంబంధించినది మనీ కన్నా కూడా హెల్త్ ఇంపార్టెంట్ నేనైతే అదే హెల్త్కే అయితే ఓటేస్తాను సో అందుకనేసి కాస్త హెల్తీ ఫుడ్ని మనతో పాటు మన పిల్లలకు కూడా నేర్పించాలని ఇంట్లో చేస్తూ ఉంటాం అన్నట్టు సో చూసారా ఇంకా కలపడం అంటే ఇలా కలపాలన్నట్టు మెత్తగా అంతా కలిసిపోయింది అండ్ ఇంకా ముద్దలాగా కూడా అవుతుంది ఇంక ఇప్పుడు ఈ స్టెప్లో మనము ఏం చేయాలంటే ముద్దలు కట్టేయాలి ఎందుకు ముద్దలు కట్టాలి అని అంటారంటే ఇలా రాగి సంగటి వదిలేసామనుకో అదంతా పడుతుంది అండ్ ఇంకా పెట్టడానికి కూడా సరిగ్గా రాదు అండ్ తినే వాళ్ళకు కూడా అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు అందుకనేసి ఇలా ముద్దల్లాగా లాగా కట్టుకోమని చెప్తారు సో ఇంకా ప్లేట్లో తడి చేసేసుకొని ఎంత క్వాంటిటీ మన వాళ్ళు తింటారు ఇంట్లో అంటే ఒకటేసారి ఒక ముద్ద తింటారు అని అంటే వాళ్ళకు తగ్గట్టుగా అలా బాల్స్ చేయడమే అన్నట్టుగా చేతికి కాస్త తేమ అంటించుకుంటూ అలా అలా అంటూ మనం మొత్తం అంతా ఇంకా బాల్ లాగా రౌండ్గా ఫామ్ చేయాలన్నట్టు కాకపోతే కొంతమంది నెయ్యి ఆయిల్ అలా వేసుకొని కూడా చేస్తారు బట్ మేమైతే మాత్రం తప్పకుండా వాటర్ వేసుకొని కలుపుతాము సో ఇలా అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి అనుకోండి సో ముద్దలాగా అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంక ఇలా అవ్వాలి అన్నట్టు మామూలుగా చాలా ఈజీగా కూడా చేయచ్చు బట్ మా అమ్మ మాత్రం ఇలా చేస్తుంది అనేసి మేము కూడా ఇలానే నేర్చేసుకున్నాము మామూలుగా ఇప్పుడు చూస్తూ ఉంటాము ఏదైనా ఒక పెద్ద ప్లాస్టిక్ బాటిల్ కానీ కప్పు కానీ పెట్టేసుకొని దాంట్లో అలా పెట్టేసి అలా అలా తిప్పుతే రౌండ్ బాల్ కూడా అవుతుంది అంతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బట్ మేమైతే ఇలా చేస్తాము చూసారు కదా ఇలా బాల్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ముద్ద లేదు అంటే ఒకటి రెండు ముద్దలు అలా కూడా తింటారు ఇంట్లో బట్ మా ఇంట్లో ఇప్పుడు చేసిన క్వాంటిటీకి అయితే ఒకటే అటెంప్ట్కి అయిపోయింది అన్నట్టు మాకు మెయిన్గా నాకైతే రాగి సంగటి పానకం బాగా నచ్చుతుంది అండ్ అలాగే మజ్జిగతో తింటే మాత్రం మద్దరిపోతుంది ఎంతమందికి మజ్జిగతో రాగి సంగటి తినడం ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే అసలు ఉంటే మరుసటి రోజైనా కానీ మజ్జిగ వేసుకొని తినడానికి ట్రై చేస్తూ ఉంటా చూసారు కదా మొత్తం అన్నీ కూడా ముద్దల్లాగా చేసేసింది మా చెల్లె చేసింది మొత్తం అన్నీ కూడా అండ్ ఇంకా ముద్దలు కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఇద్దరికి కూడా ఈజీగా అండ్ అలాగే ఇష్టంగా తినాలనేసి ఇలా చిన్న చిన్న ముద్దలు కొట్టామన్నట్టు అండ్ ఇంకా మొత్తము ఇంట్లో ఎయిట్ మెంబర్స్ కాబట్టి ఒక ట్వెల్వ్ ముద్దలైతే అయ్యాయి మొత్తం అందరికి కూడా సరిపోయాయి రాత్రికి కూడా మిగిలింది అన్నట్టు ఇంకా ఇవన్నీ కూడా మేము చేసే ప్రాసెస్ చాలా లెంతీగా అయిపోయేసరికి ఫస్ట్ అయితే మాకే ఆకలి వేసింది అందుకనేసి ఇంకా తినడానికి స్టార్ట్ అనమాట ఇమీడియట్గా సో ఇలా మొత్తం అన్ని వంటలు చేసాము ఇంకా తినడమే ప్రాసెస్ కదా ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టాము అయితే ఇంకా చూపిస్తున్నాను మా పిల్లలకి ఫస్ట్ ఏమేమి ఉన్నాయి అనేసి పానకము సాంబార్ లాగా ఉండే బ్యాలబుల్స్ ముద్దలు ఉన్నాయి మీరేం తింటారు అని అడిగితే మా పిల్లలు వాళ్ళేం చెప్పారంటే మేము పానకంతోనే తింటాము పానకమే కావాలి అని ఇంకా ఇద్దరు కొట్టేసుకుంటున్నారు ఇంకే వేరే కర్రీ పెడతామేమో అనేసి సరే మీకోసం నేను ఇంకా చేసి పెడతాను అనేసి చెప్తున్నాను వాళ్ళకి ఇదంతా కొత్తగా అనమాట ఫస్ట్ టైం వాళ్ళంతటి వాళ్ళు తింటున్నారు అంతకుముందు మేమే తినిపించే వాళ్ళము సో ఈసారి అయితే ఫస్ట్ టైం వాళ్ళకి ప్లేట్లో పెట్టిస్తే తినడం అన్నట్టు అందుకనేసి చూపిస్తున్నాము ఇలా రౌండ్గా చేసుకున్న దాన్ని ఇలా పెట్టేసి ఇలా మధ్యలో హోల్ పెట్టాలన్న పెట్టేసుకొని దానిలో పానకం వేసేసుకొని నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందని చెప్పి మరీ వేస్తున్నాను సో కంపల్సరీ అయితే మేము స్వీట్తోనే స్టార్ట్ చేస్తాము చూసారు కదా ఇలా పానకము నెయ్యి ఈ సంగట్లోకి వేసుకొని తింటే మాత్రం మద్దరిపోతుంది టేస్ట్ ఇంతవరకు అసలు టేస్టే చేయకుండా మాత్రం తప్పకుండా టేస్ట్ చేయండి ఫైనల్గా మేమందరం కూడా తినే టైం అయింది కదా సో అందరికీ వడ్డిస్తున్నాము మా వాళ్ళందరూ కూడా బాగా నచ్చిందంట కాంప్లిమెంట్స్ ఇచ్చారు అండ్ ఇంకా మనం కూడా టేస్ట్ చేసే టైం వచ్చేసింది టేస్ట్ చేశాను బాగుంది చూసారు కదా కంప్లీట్ వీడియో మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ అలాగే మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండ్ స్టే చూ